హలో మూర్తి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సారీ ప్రసాద్, నిన్న మీ ఫంక్షన్కి రాలేకపోయా, అందుకే ఈరోజు స్పెషల్గా విజ్ చేయడానికి వచ్చా. అరే బాబు, థ్యాంక్ యూ మూర్తి గారు, కూర్చోండి. మూర్తి గారు, మీరు రావడం చాలా సంతోషకర విషయం. నిన్న జరిగిన వేడుక నా దృష్టిలో చాలా బాధాకరమైనది. ఇన్నాళ్ళు ఈ స్కూల్ పిల్లలు, తోటి ఉపాధ్యాయులు, ఇక్కడ ప్రజలు, వాళ్లతో ఉన్న అనుబంధానికి చివరి రోజని తెలిసాక చాలా బాధేసింది. కానీ పదవీ విరమణ తప్పదు కదా, పాత నీరు పోతేనే కదండి కొత్త నీరు వచ్చేది. సరే సార్, మీ ఆలోచనలు, విధానాలు మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయి. మీ విజ్ఞానం 10 మందికి పంచాలి, అది నేటి యువతరానికి ఎంతో అవసరం. తప్పకుండా, నా వంతు కృషి చేస్తాను. వెళ్ళొస్తాను సార్, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. నాన్న, మీకొక విషయం చెప్పాలి. మీ అల్లుడి గారికి ప్రమోషన్ వచ్చింది, పోస్టింగ్ బెంగళూరు వేశారు, పేమెంట్ బాగుంది. కానీ మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే? వెళ్ళాలమ్మా, ఒంటరితనం అనేది మీ అమ్మ పోయినప్పటి నుంచి అలవాటైంది. ఈ కంప్యూటర్ యుగంలో వచ్చిన అవకాశాన్ని జారవించుకోకూడదు. బంధాలు, బాంధవ్యాల గురించి ఆలోచించకూడదు. మీరు బాగుండాలనేదే నా కోరిక. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఎంతసేపే నీ కాఫీ కలపటం, పేపర్ చదవటం కూడా అయిపోతుంది, తొందరగా తీసుకురావే. పొద్దున్నే పేపర్ చదువుతూ వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ కిక్కే వేరు. తొందరగా తీసుకురా. అబ్బాబా, ఒక్క నిమిషం ఆగండి, తీసుకొస్తున్నాను. ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకోవాలిగా, ఒక్క క్షణం ఆగండి. ఆగాల. కాఫీ తీసుకోండి. కాఫీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. మా అల్లు మనకి థ్యాంక్స్ ఎందుకండి, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి చాలు. ఓకే, వెళ్ళొస్తాను మై డియర్. బాయ్ బాయ్. ఏమిటే, కాఫీ అడిగితే పాలిచ్చావు? అబ్బా, కాఫీ పౌడర్ అయిపోయిందండి, ఈ పూటకి పాలతో సర్దుకోండి. అమ్మా, నీలో ఎంత మార్పు. మారింది నేను కాదు, మీరు. ఇది వరకు జాబ్ చేసేటప్పుడు 24 గంటలు జాబ్ లో బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికితే నాతో ప్రేమగా మాట్లాడేవారు. అవునా, ఇప్పుడేమో 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నారు. మీ చేదస్తంతో చంపేస్తున్నారు కదండి నన్ను. దీని మైండ్లో ఎంతుందా? అంతేలే, రిటైర్డ్ అయిన తర్వాత కామన్ మ్యాన్ అయినా అంబానీ అయినా అందరికీ ఒకే పరిస్థితి అంటే ఇదేనేమో. నమస్తే సార్, నేను అజయ్ని, మీ స్టూడెంట్ని, డాక్టర్ చక్రవర్తి గారి అబ్బాయిని. ఓ అజయ్, నువ్వా? ఎలా ఉన్నావు, బాగున్నావా? చాలా ఎదిగిపోయావు. అంతా మీ వల్లనే సార్. మా నాన్నగారు యుఎస్లో ఎంఎస్ చేయమన్నారు, నాకు మాత్రం హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. అప్పుడు మీరు చెప్పిన మాట నా లైఫ్నే చేంజ్ చేస్తుంది. మీరు అంటూ ఉండేవాళ్ళు, మనం చదివే చదువుని ఇష్టంతో చదవాలి, ఆ విద్యే మన బతుకవ్వాలి, మన కళ మన లక్ష్యం అవ్వాలి. ఆ మీ మాట చాలా స్ఫూర్తినిచ్చింది. నేను ఫిక్స్ అయిపోయాను సార్, అది మా వాళ్ళకి నచ్చలేదు. నేను నాకు నచ్చిన జాబ్ చేస్తున్నాను, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు లైఫ్లో అంతా సెటిల్ అయిపోయాను.
తొందరలోనే వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నన్ను పిలుస్తారని అనుకుంటున్నాను సార్. కానీ నిన్న కలను చంపుకోలేదు సార్. గుడ్, వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సరే, నేను వెళ్ళొస్తాను. అందరికీ పాఠాలు నేర్పిన నేనే నా కలను నేనే చంపుకున్నాను, నేనే ఓడిపోయాను. ప్రతి మనిషికి విరామం అనే పదం ఏదొక దశలో పలకరిస్తుంది. అలాంటి ఒక రోజు నాకు మొదలైంది. నా జీవితం ఎక్కడి నుంచి మొదలయ్యిందో తిరిగి అక్కడికే వచ్చాగింది. కానీ నేను అందరిలాగా ఆగిపోకూడదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి. హలో ప్రసాద్ గారు. ఓకే సార్, తప్పకుండా వస్తాం రేపు 10 గంటలకి. హలో వెంకట గారు. ప్రసాద్ గారు నాకు కాల్ చేశారు, రేపు ఏదో మీటింగ్ అట, ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు కూడా రావాలి, మనం అందరం కలిసి వెళ్దాం. మన వాళ్ళందరికీ చెప్పండి. తప్పకుండా వస్తానండి. అందరికీ నమస్కారం. నా పిలుపు మన్నించి అందరూ సమయం కేటాయించి రావడం నాకు చాలా సంతోషం. ఈరోజు నా పుట్టినరోజు కూడా. మీ పుట్టినరోజున నా శుభాకాంక్షలు. ప్రసాద్ గారు, మీకు ముందు జన్మదిన శుభాకాంక్షలు. ప్రసాద్ గారు, మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ప్రసాద్ గారు, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఏదో విషయం ఉంటే గానీ మమ్మల్ని విలువరు, ఆ విషయం ఏంటో చెప్పండి. ఇందాకే చెప్పారు, పుట్టినరోజు పార్టీ ఇద్దామని పిలిచుండొచ్చు. పంతులు గారు, మీరు ఊరుకోండి సార్, మీకెప్పుడు పార్టీలు కోలే. మీరేదో చెప్పండి సార్, మీరంటే మాకు ఎంతో గౌరవం. మీరు మంచి విలువైన విషయాలు మాకు చెప్తారు. మీకు మేమేం సహాయపడాలో చెప్పండి సార్. నేను రిటైర్డ్ అయి 3 రోజులైనా క్షణం ఒక యుగంలా గడుస్తుంది. నేను జాబ్ చేసే రోజుల్లో ఒక్కరోజు సెలవు దొరికితే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి విరామమని తెలిసాక ఆ ఆనందం, ఆ సంతోషం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ ఘర్షణలో నాకు ఆలోచన పుట్టింది, అది మీకు చెబుదామని మీ అందరినీ పిలిచాను. విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల శాతము దాదాపుగా 10% ఉంటుంది. ఇన్నాళ్ళు మనమందరం ఎంతో సాధించామనుకున్నాం, అది నిజం కాదు. నా మదిలో ఓ ప్రశ్న, నేనెవర్ని, నేనేం చేశాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను. నేను ఒక ఇంజనీర్నయ్యుండి పొగరహిత వాహనాలను తయారు చేసి పర్యావరణంలో కాలుష్యరహిత విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనుకున్నాను నేను. అలాంటి నేను నా కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఈ టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాను. నా కళ కళగానే మిగిలిపోయింది. నాకు తెలిసి ఈ దేశంలో 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి నాన్ టెక్నికల్, అంటే ఆపరేటర్, పరిధిలో ఉన్నటువంటి ఉపాధి బాధ్యత. 2వది టెక్నికల్, అంటే క్రియేటర్, అంటే పనిని సృష్టించేవాడన్నమాట. ఈ 2 మధ్యలో తేడాని అటు యువత, ఇటు ప్రజలు తెలుసుకోనంత వరకు ఈ నిరుద్యోగ సమస్య తీరదు. మీరు చెప్పింది నిజమే సార్, కానీ ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రసాద్ గారు, నేను డాక్టర్ కావాలనుకున్నాను, కానీ ఏం చేద్దాం, ఫ్యాక్టరీలో వర్కర్గా సెటిల్ అయ్యాను. నేను యోగాలో బెస్ట్ స్టూడెంట్ని, నాకు అనుభవం కూడా ఉంది. తప్పని పరిస్థితుల్లో నేను APSIDCలో చేరాను. ఇప్పుడు లోకశాంతి పక్కన పెడితే రోజు నా ఇంట్లో నా భార్యతో గొడవ పడుతూనే ఉన్నాను. ఒక్క రిటైర్డ్ ఉద్యోగి 100 మంది అప్రెంటిస్తో సమానం. రిటైర్మెంటు వయసుకే గాని మనసుకు కాదని, మనం కన్న కలలు తీరకపోయినా మన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం సహాయపడదాం. నిజమే సార్, మీ కళ మా అందరి కళ, దీనికోసం మనమందరం పాటుపడదాం. మన దేశ మేధస్సు వీధి మంతనాలతో వృధా కాకూడదు. మీరంతా సహకరిస్తే
మన వీధిలో మనతో మొదలైన ఈ మార్పుని స్ఫూర్తిగా తీసుకుని దేశం నలుమూలలా వ్యాపింపజేసి నేటి నుండి మనమంతా సీనియర్ సిటిజన్స్ కాదు ఎక్స్ యంగ్స్టార్స్ అని సగర్వంగా చాటుతూ మన అనుభవాలతో కొత్త దారికి నాంది పలుకుదాం. మనమంతా సీనియర్ సిటిజన్స్ కాదు, మనమంతా ఎక్స్ యంగ్స్టార్స్.